TRS party, Congress party, Kalsi, Porti, someone, if you Munane by the water. But Dani, which is distributed, and get Tia Congress, or by all in Mulla, Ganavatal, and Japan, and Kamalich letter. Dongalwa, Daryl, Kukal, Marina. Now, what is today? In the role of Gutala Congress party, objection, Congress party, while in Mulla, later, Japan. Ninaway, Polish, and a Kamal, through my immunity, case, and a skeptic, and Kamal, distributor. అకల్ కొట్టడానికి నకల్ కొట్టడానికి కొంచెం అకల్ ఉండాలి. నవ్వుకుంటారు కాంగ్రెస్ పార్టీ విధానాలు చూసి. టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తా అని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. మళ్ళా మేము వేరు అని చెప్పి చెప్పుకోవడానికి మా ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎత్తుకెప్పని చెప్పి పోలీస్ స్టేషన్లో గిన్ని రోజులు కాంపేట్ ఇస్తే వాళ్ళ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒక్క సవాల్ చేయాల్సి ఉంది. ప్రతి అన్ని విషయాలు భారత స్పష్టమైన విధానం. భారత జనతా పార్టీ గారు అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామన్నాం. నిరుపేద ప్రజలకు నిలువ నీడలేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పినాం. ఫసల్ బీమా రైతాంగాన్ని నష్టపోయిన రైతులు ఆదుకోవడానికి ఫసల్ బీమాను ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పినాం. ఇవన్నీ చేస్తుంటే కూడా భారతీయ జనతా పార్టీని ఏదో కుంటి సాక్తోని మతతత్వ ముద్ర వేసి ఇలా భజనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం పనిచేసే పని అనుమానాలు జిల్లా ఆలోచించాలి. ఒక్కసారి యువకుల ఆలోచించాలి. ఈ రోజు బూత్ కమిటీ కార్యకర్తలందరూ ఆలోచించాలి, పాల్గొన్న నాయకులు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు లేని వాళ్ళ నిన్నగాక మొన్న హిందువులందరూ ఆరాధ్యగా భావించే అయ్యప్ప స్వామి మీద ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడారో, ఏ విధంగా హేళన చేస్తూ మాట్లాడి హిందువుల మనోబలం దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కారణం మనమే, మనమే బాధ్యత వహించాలి. దానికి ఒక్కడొచ్చి 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపాటే ఆ స్థాయిలో స్పందించలేకపోయినాము. అందుకే బరి తెగించి భాగ్యలక్ష్మి అమ్మవారికి ఇచ్చపరిచారు. స్పందించలే మనం అనుకున్న స్థాయిలో. వారి వెంటనే గోమాతను వధించండి, బీఫ్ బిర్యానీ తినండి అని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేసింది. అనుకున్న స్థాయిలో స్పందించలే. మన దేవదేవులను కించపరిచిన మునవర్ ఫారూక్ అంటూ వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా పోలీస్ సెక్యూరిటీ మధ్య సభలు నిర్వహించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అనుకున్న స్థాయిలో స్పందించలే. అందుకే అయ్యప్పని కించపరిచాడు. అనుకున్న స్థాయిలో స్పందించలే. సరస్వతి అమ్మవారిని కించపరిచాడు. భరిద్దమా ఒక్కసారి ఆలోచించండి. ఇది తప్ప కాదా ఒక్కసారి ఆలోచించండి. ప్రశ్నించేది కేవలం భారతీయ జనతా పార్టీ, అడ్డుకునేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే, ఉద్యమాలు చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కనుక స్పందించకుంటే భారతీయ జనతా పార్టీ ఈ హిందూ వ్యతిరేక విధానాలను ఇలా అడ్డగించకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన పరిస్థితి ఏదో ఒక్కసారి ఆలోచించండి. భరితమా ఆలోచించండి, అడ్డుకుందమా ఆలోచించండి. రోడ్డు మీద నా హిందూ దేవులను కించపరిచే ఒక్కొక్క నా కొడుకును హిందూ సమాజం ఉరికించి కొట్టే పరిస్థితులు వస్తాయన్న విషయాన్ని రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తించాలి. నిజమైన హిందువు, నిక్కాసమైన హిందువు అని చెప్పుకునే ముఖ్యమంత్రి కనీసము అయ్యప్ప స్వామిని కించపరిస్తే, సరస్వతి అమ్మవారిని కించపరిస్తే, స్పందించలేని స్థితిలో ఉంటే నువ్వు ఏ విధమైన హిందువు ఒక్కసారి ఆలోచించాలి. ఏడవేంది కాంగ్రెస్ పార్టీ, ఏడవేంది కమ్యూనిస్టు పార్టీలు, నాస్తిక సమాజం పేరుతో కేవలం హిందూ దేవులను హిందూ పండుగలకు కించపరిస్తే ఏ విధంగా భరితమో ఒక్కసారి ఆలోచించాలి. హిందూ సమాజం ఆలోచించాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న యువకులు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఏ మతాన్ని కించపరచలే మేము. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర సభ పెట్టినప్పుడు ఆలోచించాం, ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఎంఏ పార్టీ ముస్లింను ఓటు బ్యాంక్ వాడుకుంటుంది. ట్రిపుల్ తలాక్ ను వాళ్ళ ఎంఏ పార్టీ టిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తున్నది. ఓల్డ్ సిటీలో యువకులకు ఉద్యోగాలు ఇస్తాం, ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర సభ పెట్టి వివాదాస్పదం చేస్తారు. భైంసాలో సమావేశం పెడితే బహిరంగ సభ పెట్టి వివాదం చేస్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నారు. అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ.
రామరాజ్య స్థాపన కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి తప్పన పడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ముఖ్యమంత్రి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూడలేక ఆవేదన పడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఖచ్చితం ఈ ప్రభుత్వాన్ని దించాలి. భారతీయ జనతా పార్టీ పేదల రాజ్యం రావాలని చెప్పి, రామ రాజ్యం రావాలని చెప్పి కష్టపడి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా, లాఠీ చార్జ్ చేసిన జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజల కోసం ఉద్యమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్న కామారెడ్డి పోతే నాతో పాటు అనేక మంది నాయకులు నాన్న బిలబుల్ కేసు నిన్న జైలుకు భయపడతానా? జైలుకు భయపడే కార్యకర్తలం కాదు భారతీయ జనతా పార్టీ. ఇంకా పెడతారు కేసీఆర్, ఇంకా ఇబ్బంది పెట్టే ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. జైలు కొంపడానికి ప్లాన్ చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి. పోదాం జైలుకు పోదాం. ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు విస్మరించదు. ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. మీ కష్టానికి పక్క విశ్వాసం తీసుకుంటాం. మీకు ఏ విధంగా ఉన్నానో తప్పకుండా ఉండే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీకోసమన్నా మీకోసం కష్టపడాలి, మన కోసం కష్టపడాలి, పేదల కోసం కష్టపడాలి. మొన్న చూసిరు వల్ల మొన్న కూడా రాచకమే, ఎక్కడ ఏ సంఘటన ముఖ్యమంత్రి స్పందించలేడు. అందుకే కార్యకర్తలు ధైర్యంగా ముందు వాల్సిన అవసరం ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా రాష్ట్ర నాయకత్వం అందరం కూడా కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం, కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇలా ప్రజలు ప్రశాంతంగా ఇంతవరకు భారతీయ జనతా పార్టీ మాకు అండగా ఉందని విశ్వాసాన్ని నమ్మకంతో ఒక భరోసాతో బతికే ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం అసలే లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కార్యకర్తలారా, ఈ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనం మీకోసం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సందర్భంలో మీరు చివరిగా రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ మొన్ననే ఓటర్ లిస్టు విడుదల చేసింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారాలను ఉపయోగించుకొని ఇవాళ మన ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ముందుగా మీ ఓట్లను చెక్ చేసుకోండి, మీ కుటుంబ సభ్యుల మీ బంధువుల యొక్క ఓట్లను చూసుకొని ఒకసారి ఓట్లను పరిశీలించండి, బంధుమిత్రుల ఓట్లను పరిశీలించండి. ఎవరైతే అక్రమంగా తొలగించారో వాటిని తిరిగి చేర్పించే ప్రయత్నం చేయండి. మన సానుభూతి పనులను ఓటర్ లిస్టులో చేర్పించే ప్రయత్నం చేయండి. ఓటర్ లిస్టులో ఎవరికి పేరు లేదో ఇంటింటికి తిరగండి, వాళ్ళందరినీ ఓటర్ లిస్టులో నమోదు చేసే ప్రయత్నం చేయండి. అక్రమంగా తొలగించిన పేర్లను తిరిగి చేర్చే ప్రయత్నం చేయండి. ఎవరైతే అక్రమంగా డబుల్ ఓట్లతో ఏ విధంగా ఓట్ల లిస్టులో ఓట్లను చేర్చిందో అక్రమ ఓట్లను తీసే తొలగించే ప్రయత్నం చేయండి. మరి ఇవన్నీ మనం చేయడం కోసమే, మీకు అన్ని విషయాలు మీకు వివరించడం కోసమే ఈ సరళ యాప్ను మనం ఈరోజు ప్రారంభించడం. తప్పకుండా అందరూ కూడా దీని అందరం డౌన్లోడ్ చేసుకోవాలి. దానికన్నా ముఖ్యంగా దాంతోపాటు ఒక్కసారి కార్యకర్తలందరూ కూడా మీ మొబైల్స్ అన్ని ఒక్కసారి చేతిది అన్న, మీ నేను చెప్పే నెంబర్ మీరు ఒకసారి డయల్ చేయండి. మీరు సిక్స్ చేసేవాళ్ళు కూడా 63 59 119, మళ్ళీ 119, 63 59 119 119, ఒక్కసారి డయల్ చేయండి మీరు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే మిస్ కలివ్వండి. మీరు ఇవ్వడమే కాదు, మీరు ఏ ప్రాంతానికి పోయినా కూడా ఎవరిని కలిసినా కూడా మీ బంధుమిత్రులు అందరితో కూడా తప్పకుండా ఈ మిస్ కాల్ ఇప్పించండి. భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి. తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం కోసం, రామ రాజ్యం కోసం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో మీరందరూ మద్దతు తెలపాల్సిందిగా, అందరికీ విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ